करुणा संपन्नुडा धीरुडा सुकुमारुडा नी प्रभाव महिमलने निरंतरं नेनु प्रकटिंचेदा करुणा संपन्नुडा धीरुडा सुकुमारुडा नी प्रभाव महिमलने निरंतरं नेनु प्रकटिंचेदा చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీకోసమే నా జీవితం నీకోసమే నా జీవితం సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా ప్రభునందు ప్రియమైన ప్రార్థన టీవీ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవునితో సహవాసము అనే ప్రోగ్రాము ద్వారా స్వస్థత విడుదల అభిషేక వరం కలిగినటువంటి సమ్మిట నిరీక్షణ్ రావు గారు జుంట తేనె దారల కంటే మధురమైనటువంటి వాక్కు ద్వారా మన ముందుకు రానంటూ ఉండగా శ్రద్ధతో దేవుని యొక్క వాక్కులను వీక్షిద్దాం. పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథముల నుంచి అపొస్తల కార్యములు 3:6 చదువుకున్నాం. అంతట పేతురు, వెండి బంగారములు నా యుద్ధ లేవు గాని నాకు కలిగినదేనికి ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడిచేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను, నడచుచు గంతులు వేయచు, దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ప్రియదేవుని బిడ్డలారా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షముడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచు వచ్చిరి. ప్రతిరోజు కూడా ఈ కుంటివాడిని మోసుకుని దేవాలయపు ద్వారం వద్ద ఉంచుతూ వచ్చారు. ఆ సమయమున ప్రతిరోజు కూడా దేవుని యొక్క అపొస్తలులైన పేతురు, యోహాను గారు ఆ యొక్క దేవాలయంలోనికి వెళుతూ ఉన్నప్పుడు ఒక రోజున ఆ కుంటివాడు వీరి దగ్గర ఏమైనా దొరికినేమో అని సేవకులు వైపు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నప్పుడు ఆ సమయమున నాతో తేరి చూడమని చెప్పినప్పుడు ఆ కుంటివాడు ఆ సేవకుల వైపు తేరి చూసినప్పుడు మాకు కలిగిందే ఇస్తున్నాము, వెండి బంగారాలు మా యద్ద లేవు అని చెప్పి అన్నారు. అంటే ఆ సమ్మెన ఎప్పుడైతే వెండి బంగారాలు మా యద్ద లేవు మాకు కలిగిందే ఇస్తున్నామని చెప్పారో వారి చేయి ఇచ్చి ఆ వ్యక్తిని పట్టుకోవని లేపగానే వెంటనే వాడు చీలమండలం వరకు బలం పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, నడుస్తూ గంతులు వేసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ దేవుని దేవాలయంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి మన యొక్క జీవితంలో మంచి నిర్ణయాలను కల్పిస్తుంది అని చెప్పడానికి ఈరోజు ఈ యొక్క వర్తమానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. కనుక ప్రియదేవుని బిడ్డలారా, అనేక విషయాలు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఏది ఎంపిక చేసుకోవాలో, ఎలా నడుచుకోవాలనేది తెలియని ఈ కాలంలో దేవుని యొక్క శక్తి మనల్ని అద్భుత రీతిగా నడిపించేదిగా ఉన్నది.
దివ్యోపదేశ గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటన ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇక్కడ రాయబడిన మాటలు చూసినప్పుడు ప్రియదేని బిడ్డలారా, జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశం మీ మీద సాక్షులుగా పిలుచుచున్నానని చెబుతూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో మనం దేనిని ఎంపిక చేసుకుంటామో, జీవాన్న మరణాన్న, ఆశీర్వాదాన్న శాపాన్న, ఎంపిక చేసుకున్న దాన్ని బట్టే మన జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. జీవాన్ని మనం ఎంపిక చేసుకోవాలనుకుంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క శక్తిని మనము పొందుకొని దేవునిలో నడుచుకుంటూ ఉంటే మంచి వాటిని మనము మంచి నిర్ణయాలను మనం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే కీర్తన గ్రంథకర్త అంటున్నాడు 23వ అధ్యాయం 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను అని చెబుతూ ఉన్నాడు. అంటే తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను గాఢాంధకార పరిస్థితుల్లో ఉన్నా కానీ, అలాంటి పరిస్థితులు గుండా నేను వెళ్ళినా కానీ, నాకు నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, ఆయన దుడ్డు కరయ్యను, ఆయన దండము నన్ను ఆదరించేదిగా ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. అంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ లోకంలో కష్టాలు నష్టాలు బాధలు ఎదుకులు ఇబ్బందులు వచ్చినా కానీ నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. అంటే ప్రభుని ఎంపిక చేసుకున్నాడు. ఆ కుంటివాడు కూడా వెండి బంగారాలు ఉన్నాయి అనుకుని అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే సేవకులు చెప్పినప్పుడు మాకు కలిగింది నీకిస్తున్నానని చెప్పినప్పుడు కలిగింది అంటే దేవుని యొక్క శక్తి. ఎప్పుడైతే దేవుని శక్తి అతనికి ఇచ్చారో వెంటనే వాడు దిగ్గున లేచాడు. అప్పుడు వరకు కూర్చున్న వ్యక్తి రోజు కూడా అందరూ కూడా తీసుకువచ్చి అక్కడ కూర్చోబెడుతూ ఉంటే, ఈరోజు మాత్రం ఈ సమయంలో మాత్రము ఆ సేవకులు ఎప్పుడైతే దేవుని శక్తిని ఇచ్చారో వెంటనే ఆ కుంటి వాడు లేచి నిలిచి నడుస్తూ ప్రారంభించాడు. ఈ రోజుల్లో ఈ సమయమున మనము కూడా అనేక పరిస్థితులు మనం ఎదుర్కొంటున్న ఈ కాలంలో మనము ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభు శక్తి మనల్ని మన జీవితంలో అనేకమైన కార్యాలను జరిగించేదిగా ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దావీదు భక్తుడు అంటున్నాడు, గడాంధకారపు లోయలలో సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకని అంటున్నాడంటే ఆయన ఎంపిక చేసుకున్నాడు, ప్రభుని ఎంపిక చేసుకున్నాడు కాబట్టే అతను అంటున్నాడు, నేను గడాంధకార పరిస్థితి అనే కష్ట నష్ట సమయాలలో ఉన్నా కానీ నాకు ఆ ప్రభువు నాకు, నేను నమ్ముకున్న నా ప్రభువు నాకు ఉన్నాడు, నాకు తోడుగా ఉండి నన్ను నడిపించేవాడు, ఆయన వాక్యము ఆయన దుడ్డుకలనే దేవుని వాక్యము నన్ను ఆదరించేదిగా ఉన్నదని చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఎంపిక చేసుకున్న దాన్ని బట్టే దేవుని యొక్క మహిమను మనం పొందుకోగలుగుతాం, శక్తిని ఎంపిక చేసుకోవాలంటే శక్తిని మనం పొందుకోగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గొప్ప ఆ దేవుణ్ణి యేసుని ఎంపిక చేసుకుంటే యేసయ్య ద్వారా తన కార్యాలను మనము చూడగలుగుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక 7 మాటలు మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో చూసినప్పుడు, అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇవ్వబడినాయి, ఆ ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటే యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు ఏంటంటే, అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలననిదే అని చెబుతూ ఉన్నాడు. అంటే
ప్రేమ అనేదే ప్రధానమైన ఆజ్ఞని చెబుతూ ఉన్నాడు. 10 ఆజ్ఞలను కలిపి ఆయన మాట్లాడుతున్న మాట ప్రేమించటము. ఎలా అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మన ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమించే వాళ్ళగా ఉండాలని చెబుతున్నాడు. అంటే ఆత్మతో నింపబడిన ప్రభువు ఆయన మాట్లాడుతున్న మాట అంటే ఎంపిక చేసుకుంటున్నాడు. ఏంటా ఎంపిక అంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించ. రెండో మాట మనం చూద్దాం. సామెతల పుస్తకము 23:7 వచనాన్ని చూసినప్పుడు, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనును తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునేగాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. 8వ వచనం కూడా చూసినప్పుడు, నీవు తినిన దానిని కక్కివేయుదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. రాయబడిన మాటల్లో చూసినప్పుడు అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకొనును. ఎవరు ఆ వ్యక్తి అంటే ఓరవలేని వాడు. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఓరవలేని మనుషులు మనకు కనపడుతూ ఉంటారు. ఆ వారు ఉండగానే మనము మన జీవితాన్ని అట్లాగే వారికి బాహాటంగా మనం జీవిస్తున్నప్పుడు మనకు కొన్ని నష్టపోవలసిన పరిస్థితులు వస్తాయి. అయితే దేవుని ఆత్మ కలిగిన, దేవుని శక్తి పొందుకున్న వ్యక్తి ఏం చేయగలుగుతాడంటే అలాంటి మనుషులను పసిగట్టగలిగిన వ్యక్తి ఉంటారని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఈ సామెతలు సొలొమోను మహారాజు రాస్తూ ఉన్న ఈ మాటలు చూసినప్పుడు కనుక అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకున్నవాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయములో నుండి వచ్చిన మాట కాదు. ఇన్ని మాటలు చెబుతా, తినండి తాగండి అని చెబుతూ ఉంటారు భోజనం చేసి పెట్టిన తర్వాత. కానీ నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు అంటున్నారా అంటే అట్లాంటి మనుషులను మనం గమనించే వాళ్ళుగా. అంటే నేను చెప్పే మాట ఏంటంటే దేవుని శక్తి ఏం చేస్తుందంటే మన జీవితంలో మంచి నిర్ణయాలను తీసుకువస్తుంది. కనుక ప్రియులారా, మంచి వ్యక్తులు, నాణ్యత కలిగిన వ్యక్తులు ఎవరనేది మనం తెలుసుకోవాలంటే దేవుని శక్తిని మనం పొందుకోవాలి. కనుక ప్రియులారా, మరొక మాట మనం ధ్యానం చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:7 చదువుకున్నాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేని. ఇక్కడ రాయబడిన మాటలో చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆయన అంటున్నాడు, నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటేని. ఈ లోకంలో మనంతటా మనము రాలేదు కానీ ఆయన గ్రంథములో లిఖించబడిన వారము. ఆయన ఈ లోకంలోనికి మనల్ని పంపించాడంటే ఒక ఉద్దేశం అనేది ఉన్నది. కనుక ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవలసింది ఏంటంటే, నేను ఈ లోకానికి వచ్చాను, పెద్దవాడినయ్యాను, పెళ్లి చేసుకున్నాను, బిడ్డలు కనుకున్నాను అని అనుకుంటూ, సరిపోయి బిడ్డలు కనుకున్నాను, వాళ్ళు పెళ్లి చేశాను అని అనుకుంటూనే ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. కానీ ప్రియుని బిడ్డలారా, ఈ లోకంలోనికి మానవుడిగా దేవుడు మనం పంపించినప్పుడు ఒక ఉద్దేశం అనేది ఉన్నది. ఆ ఉద్దేశం మనం తెలుసుకోవాలంటే ఆయన చిత్తం ప్రకారం మనము నడుచుకుంటే మనము ఈ లోకంలో ఆయన కొరకు ఆయన చిత్తాన్ని జరిగించవలసిన వారమై ఉంటున్నామన్నమాట. ప్రభునే క్రీస్తు వారు కూడా ఆ యొక్క సిలువ మరణము సమయంలో చెబుతున్న మాట ఏంటంటే, ఆయన నీ శ్రమల గిన్ని నా యద్ద నుండి తొలగించాయా, ఆయనను నీ చిత్తమే అంటున్నాడు. అవును, ఈ లోకంలో మనిషిగా జన్మించిన తరువాత, ప్రభువుని నమ్ముకున్న తరువాత మనము ఆయన చిత్తము తెలుసుకొని నడుచుకునే వాళ్ళగా మనం ఉండాలన్నమాట. కనుక ప్రియుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట చూసినప్పుడు దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు
ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అంటే మనం పట్ల ఒక ఉద్దేశము దేవునికి ఉన్నదన్నమాట. ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకుని ఆ రీతిగా మనము జీవించవలసిన వారమై ఉంటున్నాము. మరొక మాట మనము జ్ఞానం చేసుకున్నాం. కీర్తన పుస్తకము 34:20 చదువుకున్నాం. ఆయన వాణి ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఇక్కడ రాయబడిన మాట చూస్తున్నప్పుడు ఆయన వాణి యొక్క ఎముకలన్నీ కూడా ఏం చేస్తాడన్నాడు, కాపాడతాడు. కనుక ఒక్క ఎముక కూడా అది ఏం చేయబడదంటే విరిగిపోదని చెబుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలోండి యెహోవా వాణిని విడిపించును. ఆయన వాణి ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ప్రియదేవుని బిడ్డలారా, చెడుతనం అనేది భక్తిహీనుల్ని సంహరిస్తుంది. అయితే నీతిమంతులు ఒకవేళ పడినా కానీ వారి ఎముకలంట ఒక్కటైనను విరిగిపోదని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తిగా నీవుంటే నీవు ఎక్కడ పడినా కానీ ఎక్కడ నీకు హాని అనేది ఇబ్బంది అనేది లేకుండా ప్రభు నిన్ను కాపాడేవాడై ఉన్నాడు. చెడుతనం చేసేవాళ్ళు భక్తిహీనులు, రక్తహీనత అన్నట్లుగా భక్తిహీనత కూడా ఉన్నది. భక్తిహీనులుగా ఎవరైతే జీవిస్తారో వారు చెడుతనం వారిని ఏం చేస్తుంది అంటే సంహరిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కదైనను విరిగిపోదని చెబుతున్నాడు. ఈరోజు నీ జీవిత కాలం మొత్తం కూడా ఆరోగ్యంగా నువ్వు జీవించగలుగుతావని చెబుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యంగా మనము మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన జీవిత కాలం మనము ఆరోగ్యంగా మనం జీవించాలంటే మనము దేవుని భక్తి జీవితాన్ని సరైన విధముగా జీవిస్తూ ముందుకు నడవలసిన ఆవశ్యకత ఉన్నదని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. మరొక వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 10:10 చూసినప్పుడు దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవమును ఇవ్వటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిదినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ రాయబడి మాటలు చూస్తున్నప్పుడు దొంగ దొంగతనము చేయుటకు, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ అంటే ఎవరంటే అపవాది. అపవాది దొంగ ఆయన ఎవరంటే నాశనమును, హత్యను, దొంగతనమును చేయుటకు వస్తాడంట. ఈ రోజుల్లో మన కుటుంబంలో ఉన్న ఆనందాన్ని, మనలో ఉన్న సంతోషాన్ని, మనకున్న ధనాన్ని వాడు దొంగిలిస్తాడు. ఎందుకంటే మనం అపవాదికి ఎంపిక చేసుకున్నామంటే అపవాది మన కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉంటాడు. అపవాది ఏం చేస్తుందంటే దొంగతనం చేస్తున్నాడు, తర్వాత హత్యం చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. నీ ఇంట్లో నాశనం అది కలుగుతూ ఉన్నట్లయితే, నీ యొక్క ఆనందము కోల్పోయినట్లయితే, నీవు అనాలోచనతో ఉన్నట్లయితే అపవాది నీ ఇంట్లో ఏలుబడి చేస్తున్నాడు. అంటే నువ్వు అపవాదిని ఎంపిక చేసుకున్నావు. అదే ప్రభు యేసుక్రీస్తు వారిని ఎంపిక చేసుకుంటే ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను గొర్రెలకు జీవం ఇవ్వటానికే, అది సమృద్ధిగా ఇవ్వటానికే వచ్చి ఉన్నానని చెబుతున్నాడు. అయితే సమృద్ధి అనే జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే ఏసరి నువ్వు ఎంపిక చేసుకుంటే నీ జీవితంలో సమృద్ధిని నువ్వు చూడగలుగుతావు. చాలామంది మాకు విశ్వాసం ఉందండి అంటారు. విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే క్రియలతో కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 2:18 చూసినప్పుడు ఇక్కడ రాయబడిన ఒకరికేమో విశ్వాసం ఉందంట, ఒకరికేమో క్రియలు ఉన్నాయంట. కనుక ఒక మనిషికి ఉండవలసిందంటే విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. విశ్వాసము క్రియలు కలిస్తేనే అక్కడ సమృద్ధి అయిన జీవాన్ని మనం చూడగలుగుతాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని విశ్వసించిన మనము, నమ్ముకున్న మనము, ఆయన సేవిస్తున్న మనము, ఎంపిక చేసుకున్న మన జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇచ్చేవారిగా ఉన్నారన్నమాట. మరొక మాట మనము ధ్యానం చేసుకుందాం.
సామెతల పుస్తకము 18వ అధ్యాయము 24వ వచనం చూసినప్పుడు బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటేను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు హల్లెలూయా కనుక బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుండు వాడు స్నేహితుడు కలడు ఈ లోకంలో ఎంతో మంది స్నేహితుడు चूस वने नष्ट सपोज एना हॉटल के वो शुभ्र मतम ते कटरा उठर तरवा सदर्भासार वीवना सहकारी अंत यह लोक मन तेजी ज्ञानी अगर सलोमोन ने पाठमेंटे बहुमंद चलिका గలవాడు నష్టపోతాడని చెబుతూ ఉన్నాడు. అయితే ఈ రోజు మనం నష్టపోకుండా ఉండాలంటే హత్యయుండు స్నేహితుడు కలడు అంటున్నాడు. హత్యయుండు స్నేహితుడు కలడు అంటే ఒకే ఒక స్నేహితుడు మనకు ఉండాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎంపిక చేసుకొని ఆయనతో మనం సహవాసం చేస్తే ఎక్కడ ఏ విషయంలో కూడా మనం నష్టపోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ సమయమన ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి వచనాలు చదువుకున్నాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించు వారిని శపించెదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా అంటే ఇక్కడ చూసినప్పుడు అబ్రహామును దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అయ్యా నీవు నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యద్ద నుండి నీ దేశం నుండి నేను చూపించు దేశానికి రమ్మన్నప్పుడు చెప్పినప్పుడు అంటున్నాడు ప్రభు అంటున్నాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని చెబుతూ అంటున్నాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో చెప్పాడు. ఈరోజు ప్రియదినములారా మనం ప్రభువుని ఎంపిక చేసుకుంటే ప్రభు మనల్ని ఎంపిక చేసుకుంటే మనం ఎట్లా ఉంటామంటే ఆశీర్వాదంగా ఉంటాము. మనం అడుగుపెట్టే చోటు ఆశీర్వాదంగా మలచబడుతుంది. మనం ఎక్కడ అడుగు పెడతామో ఆ స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుని మాటను తీసుకొని బయలుదేరి రావటం ద్వారా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కనుక ఆయన తండ్రి చెప్పినట్లు ప్రభు చెప్పినట్లు ఆయన మాట విని నడుచుకున్నాడు. కాబట్టి ఆయన అందరికీ ఆశీర్వాదంగా ఉన్నాడు. దేవుణ్ణి ఎంపిక చేసుకున్న మనిషి ఏం చేస్తాడంటే ఆ మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. అయితే ఆయన ఆశీర్వాదంగా వారి జీవితము మలచబడుతుంది. కనుక ఆ కుంటివాడు దేవుణ్ణి ఎంపిక చేసుకున్నాడు. వెండి బంగారాలని కాదు కానీ ప్రభుని కావాలనుకున్నాడు. ఎప్పుడైతే పేతురు యోహానులు మాకు కలిగిందే ఇస్తున్నామని చెప్పి ఉన్నారో ఆ సమయంలో వెంటనే చేయించినప్పుడు వెంటనే దిగ్గున లేచాడంట. దిగ్గున లేవటం మాత్రమే కాదు నిలిచాడు. ఈనాడు ఎన్నో కుటుంబాలు పడిపోయిన స్థితిలో కుంగిపోయిన స్థితిలో అట్లాగే స్థితిలో పడిన స్థితిలో ఉండపోయిన ఈ కుటుంబాలు చూసినప్పుడు యేసు ప్రభుని ఎంపిక చేసుకుంటే యేసు ప్రభు వారు వారి కుటుంబాన్ని లేవనెత్తే దేవుడు. నన్ను నడిపించేవారు లేరా నన్ను పట్టించుకునేవారు లేరా అనుకుంటున్న ఈ సమాజంలో ప్రభుని యేసు క్రీస్తు వారు నడిపించేవాడిగా ఆయన సంతోషంగా వారి జీవితాన్ని తీర్చిదిద్దేవాడిగా ఉన్నాడనమాట. ఈ కుంటివాడు ఆ శృంగారపు దేవాలయం గట్టు దగ్గరికి వస్తున్నాడు కానీ రోజు లోపలికి ఎప్పుడు రాలేదు. ఈసారి అయితే ఆయన ఆనందంతో దేవుని స్థితిలో సంతోషిస్తూ దేవుని మందిరంలోనికి వస్తూ ఉన్నాడు. కనుక మీరు కూడా ప్రభువుని ఎంపిక చేసుకోండి, ప్రభు మార్గంలో నడవండి. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేసే దేవుడు అంటున్నాడు. ప్రభు మార్గంలో నడవండి, ప్రభు దీవెనలు పొందుకోండి. దేవుడు ఈ మాటలు దీవించి
ఆశ్రయించి మన వేడుకల్లో వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, ఈనాటి ఈ వర్తమానం విన్న నీ ప్రియ బిడ్డలందరికీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఎవరు ఏ బాధలో ఏ ఎరుకులో ఏ బందిలో ఉన్నారో ఆత్మదేవాన్ని గొప్ప కార్యాన్ని జరిగించమడుగుతూ ఉన్నాను. నేను ఉన్నవాడని అనువాడనై ఉన్నానని సెలవిచ్చిన నీవు ఉన్నవాడగా అనువాడగా నీ గొప్ప కార్యాన్ని జరిగించను నాయన. ఆనాడు అబ్రహాముని ఆశీర్వాదముగా ఉంచిన తండ్రి, నీ బిడ్డలను నాయన ఎవరైతే నిన్ను నమ్ముకున్నారో వారిని ఆశీర్వాదంగా ఉంచేవాడవై ఉన్నావు. ఆనాడు కుంటివాడు నాయన పేదరు యోహానులు చేయి అందించినప్పుడు వెంటనే దిగ్గున లేచి నిలిచి నడిచినట్లుగా ఆనందిస్తూ సంతోషంతో దేవుని మందిరంలోనికి వెళ్ళినట్లుగా నేటి సమాజంలో ఎవరైతే ముందు కదలలేని పరిస్థితుల్లో అయ్యా ఎక్కడున్న వారు అక్కడే సదిగలు పడి ఆలోచనలో ఉండిపోయి ముందుకు నడవలేని స్థితిలో వ్యాధి బాధల చేత సమస్యల చేత ఎరుకుల చేత ఆర్థిక ఇబ్బందుల చేత ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో నీ గొప్ప కార్యాన్ని జరిగించబడుగుతూ ఉన్నాయని నీ కొందనాలు. నా మనవరాలకి కరెంట్ షాక్ కొట్టింది. మరి ఆ బిడ్డకి కరెంట్ షాక్ కొట్టిందంటే, నా బిడ్డ కరెంట్ షాక్ కొట్టిందండి. కొట్టినప్పుడు మాకు ఎవరు ఇక్కడ లేవండి. మరి నా కుమార్తె ఉందండి, ఇద్దరండి నా బిడ్డ. ఇది సత్యం అండి, ఇది గొప్ప సాక్ష్యం. ఇది సత్యం నమ్మందండి. ఎందుకంటే కరెంట్ షాక్ కొడితే బతకరండి. బతకనప్పుడు మరి అలాంటిది ఇదిగండి, ఇక్కడ ఇది భార్య ఇదిగండి, కుట్లు ఇవ్వండి. ఈ చేయి ఎంత భార్య ఇక్కడ వరకు సంఖ వరకు చేశారండి. అసలు బతకదాన్ని వాళ్ళందరూ అన్ని మాడిపోని తీసుకెళ్ళిపోమన్నారండి. శనివారం ఎందుకు వచ్చున్నాము? అది మనం వరకు అక్కడే గుంటూరులో ఉన్నామండి. బతకదండి, బతకదన్నాను. అమ్మగారు ఇక్కడ శ్రీలకూడికి ఇక్కడ చర్చిలో ప్రేయర్ పెట్టారండి. అయ్యగారు అమ్మగారు వచ్చి అక్కడ ప్రార్థన చేశారండి బిడ్డ గురించి. మమ్మల్ని అందరినీ ధైర్యపరిచారండి. మేమందరం అక్కడే ఉన్నామండి. కుటుంబాలన్నీ గుంటూరులో ఉండి ఏడ్చుకున్నామండి. మరి అయ్యగారు అమ్మగారు ప్రేయర్ చేసినప్పుడు దాటర్లు ఆదివారం రానున్న వాళ్ళు ఇక్కడ పరుగులు ఎత్తుకొచ్చేసి సూపర్నెంట్ గారు దాటర్లు అందరూ పరిగెత్తుకొచ్చేసి బిడ్డను చూసారండి. ఇదిగండి రెండు చేతులు తీసేయాలన్నారు. కాలు కూడా కాలిపోయింది చుట్టూ. మరి కాళ్ళు తీసేయాలన్నారు. ప్రభా అవుట్ బిడ్డ అయితే ఎలా అని అడిగాను. నేను అడిగినప్పుడు దేవుడు మాట్లాడానండి. మరి అయ్యగారు ఏం కాదమ్మా, మీరు ధైర్యపడండి, మాకు ధైర్యపరిచేయాలి అమ్మగారు. అయ్యగారు నమ్మండి, ఇది గొప్ప సాక్ష్యం. అనేక మంది ఈ పెట్టే సాక్ష్యం చూడండి. ఎందుకంటే కరెంట్ మీద కొడతామంటే మామూలుగా ఇలా కొడితేనే చనిపోతున్నారండి. హైవే అండి, ఉయ్యూరులో అండి, మెయిన్ రోడ్ అన్ని పెద్ద హైవే కరెంట్ అండి. ఈ బిడ్డ బతికిందండి, ఇది గొప్ప సాక్ష్యం. ఇది నమ్మండి, మీరు మారండి. ఈ మరణాథ సంఘానికి రండి, మీకే తెలిసిందండి ఈ సంఘంలో ఉన్నది. ఎందుకంటే మా ఊరి కాదు, పాస్టర్ గారు మాకు తెలియదు కాబట్టి. నేను చూసేది కార్యాలు మీరు కూడా చూడండి, స్వస్థపడండి, అందరూ రక్షించండి. ఇక్కడ అనేక మందికి గొప్ప సాక్ష్యం అండి. ఇదేనండి నా సాక్ష్యం. ఎందుకంటే ఈ బిడ్డ బతికిందంటే ఇది గొప్ప సాక్ష్యం అండి. 2023లో జరిగిందండి, 22లోను 22లో జరిగింది. ఇదిగండి నా బిడ్డ ఇంత సర్జరీ ఉంది. ఎన్ని సర్జరీలు చేశారనండి ఈ బిడ్డకి. పడి ఉందండి పచ్చిలాగా, అవి కూడా ఉండేయండి సాక్ష్యం. గొప్ప సాక్ష్యం ఇదేనండి. దేవునికి మహిమ, ఇదే నా సాక్ష్యం అండి.